ఒకసారి కాలేజ్ బిల్డింగ్ చూసుకుంటే కనుక బిల్డింగ్ పైన పాఠశాల అని చెప్పింది, మన ఒక్క బిల్డింగ్ లో ఎన్ని నడిపిస్తారో అడుగుతున్నాం. అంతేకాకుండా కింద రెండు రూమ్ లు ఉన్నాయి, ఎందుకునే ఇంతవరకు క్లాసులను కేటాయించడం జరిగింది. ఇక్కడ కింద నాలుగు క్లాస్ రూమ్లు ఉంటే అందులో రెండు పాఠశాలకే పుస్తకాలు మరియు స్పోర్ట్స్ సంబంధించిన వాటికి కేటాయించడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకా రెండు క్లాసులు ఉంటే వాటిని స్టాక్ కోసం ఉపయోగిస్తున్నారు. పైన కేవలం మూడే తరగతులు ఉన్నాయి. ఆ మూడు తరగతుల్లోనే ఇప్పుడు ఉదయం పూట ఇంటర్ వాళ్లకు, సాయంత్రం పూట డిగ్రీ వాళ్లకు, మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహిస్తున్నారు. పొద్దున ఇంటర్ విద్యార్థులు కూడా మూడే రెండు డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా బాగా ఇబ్బంది అవుతున్నది మూడు క్లాస్ రూమ్ లో క్లాసులు జరగడం. అదేవిధంగా డిగ్రీ వాళ్లకు బీఏ బీకామ్ ఇలా ఎంపీసీఎస్ ఇక్కడ మూడు సంబంధించిన కోర్సులు ఉన్నాయి. వారికి కనీసం ఒక క్లాస్కు ఒక రూమ్ కూడా లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విద్యార్థులు స్కూల్లోని ఒక క్లాస్ లో చదువుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు కనీసం విద్యార్థుల కోసం లైబ్రరీ లేదు, ఇక్కడ మహిళల కోసం బాత్రూమ్స్ లేవు, విద్యార్థులకు ఉన్న బాత్రూమ్స్ కూడా స్కూల్ వాళ్ళ వాడుతున్నారు. అనేక సమస్యలు ఉన్నాయి. అలా టీచర్లు కూడా కనీసం కూర్చున్నామంటే ఉదయం పూట కూర్చున్నామన్నా కూడా ఇలా చేరు లేని పరిస్థితి, క్లాస్ రూమ్ లేని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ సీతాఫలం వంటి కళాశాలకు వెంటనే నూతన స్థలాన్ని కేటాయించి నూతన బిల్డింగ్ ను నిర్మించాలని డిమాండ్ చేస్తారు.